హాయ్ అండి అందరికీ నమస్కారం మన గలగల గాయత్రి ఛానల్ కి స్వాగతం థాంక్యూ శ్రీదేవి అక్క తన పేరు శ్రీదేవి మా పెదనాన్న కూతురు మా అక్క తను కూడా ఛానల్ ఉంది శ్రీదేవి గిరిధర్ ఛానల్ చాలా మంచి విషయాలు దేవుడికి సంబంధించిన విషయాలు అన్ని కూడా షేర్ చేస్తుంది మీరు కూడా మా అక్క ఛానల్ ని ఒకసారి విజిట్ చేయండి పండు కావాలా నాయన మామిడి పండు కావాలా అన్ని కూడా మీరు కూడా ట్రై చేయండి శ్రీదేవి అక్క నువ్వు మ్యాంగోస్ తో మిల్క్ షేక్ చేస్తానన్నావు వెయిటింగ్ ఇక్కడ గాయత్రి రెడీములు ఈరోజు నేను మ్యాంగోతో బాదం కాజు మ్యాంగో మిల్క్ షేక్ చేసి చూపిస్తున్నాను అది ఎలా తయారు చేసుకోవాలి దానికి ఏమేం పదార్థాలు కావాలి అనే విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేయండి బాదం కాజు మ్యాంగో మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద మ్యాంగో తీసుకున్నాను ఒక పెద్ద గ్లాస్ కి పాలు తీసుకున్నాను తర్వాత బెల్లం తురుము తర్వాత నానబెట్టుకున్న బాదాం కాజు వీటిని పీల్ తీసుకోవాలి తర్వాత తగినంత స్వీట్ కి తగినంత బెల్లం తురుము దీన్ని పల్ప్ తీసుకొనేసి వేసుకోవాలి ఇట్లా కట్ చేసుకొని నీట్ గా ఇదంతా కూడా పల్ప్ అంతా తీసేసుకోవాలి చూడండి ఇక్కడ పల్ప్ అంతా తీసుకున్నాను ఇంత అయింది ఒక కప్పు అయింది దీన్ని ఇక్కడ మిక్సీ జార్ లో వేసుకుందాం తర్వాత ఇందులోకి ఈ పీల్ తీసుకున్న బాదం కూడా వేసేసుకోవాలి తర్వాత కాజు కూడా వేసుకుందాం ఒకేసారి మనం పాలు వేసేసినామంటే మెదగదు సో మెత్తగా మెదగాలి అంటే మనము వీటిని ఫస్ట్ బాగా పేస్ట్ గా చేసుకోవాలి మూత పెట్టేసుకునేసి మిక్సీకి వేసుకుందాము చూడండి కాజు బాదాము అంతా కూడా బాగా పల్ప్ కూడా పేస్ట్ గా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 స్పూన్స్ బెల్లం తురుము కూడా వేసుకొనేసి ఇంకొకసారి మిక్సీకి వేద్దాం చూడండి బెల్లం కూడా బాగా మెరిగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి పాలు వేసుకుందాం పాలు వేసేసుకుందాము చూడండి ఇప్పుడు గ్లాస్ లోకి పంపేద్దాము చూడండి ఇంకా మీకు ఇంకా కూల్ గా తాగాలనుకుంటే మీకు ఎంత కూల్ కావాలంటే అంత ఐస్ క్యూబ్స్ వేసుకునేస్తే అంతే బాదం కాజు మ్యాంగో మిల్క్ షేక్ రెడీ చూసారు కదా రెడీ అయిపోయింది బాదం కాజు మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఎలా ఉంది అనేది నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను సూపర్ అండి చాలా బాగా సరిపోయింది స్వీట్ అంతా కూడా కూలింగ్ కూడా బాగా సరిపోయింది ఐస్ క్యూబ్స్ వేసాం కదా చాలా కూల్ గా బాగా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ బాయ్